వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. సో వెల్కమ్ టు ద హిందీ అనాలిసిస్ ఆఫ్ 4th May 2018. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్స్ ఏమో చూస్తే, సో దే ఆర్ 7 ఇంపార్టెంట్ హెడ్లైన్స్ ఆఫ్ హిందీ పేపర్. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్స్ రిలేటెడ్ టు ఫైనాన్స్ సెక్రటరీ. సో అండ్ సెకండ్ ఇంపార్టెంట్ హెడ్లైన్ రిలేటెడ్ టు ద లిటరీ ప్రైస్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ హెడ్లైన్ ఈజ్ అబౌట్ ద హర్యానా గవర్నమెంట్ న్యూ డెసిషన్ టు సెటప్ గౌశాల. సో గోశాలలు జైల్స్లో ఇన్సర్ట్ చేయాలని చెప్పి ఒక న్యూ డెసిషన్ తీసుకుంది హర్యానా గవర్నమెంట్, వాటికి సంబంధించిన న్యూస్. అండ్ ద ఫోర్త్ న్యూస్ చూస్తే ఫ్లిప్కార్ట్స్ బైబ్యాక్ డెసిషన్. అండ్ ఫిఫ్త్ న్యూస్ చూస్తే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫర్ కృషి సెస్. అండ్ నెక్స్ట్ సిక్స్త్ న్యూస్ ఈజ్ అబౌట్ ద విప్రో. అండ్ ద సెవెంత్ లాస్ట్ అండ్ లాస్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ ద బిఎండబ్ల్యూ. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఏమో చూస్తే, ఎస్ హీ ఈజ్ ద పర్సన్ హూ ట్రాన్స్ఫర్డ్ యాజ్ ఎ ఢిల్లీ ఫైనాన్స్ సెక్రటరీ. సో ఢిల్లీస్ ఫైనాన్స్ సెక్రటరీ సంజీవ్ నందన్ సహాయ్, సో హీ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ అండ్ అపాయింటెడ్ యాజ్ అడిషనల్ సెక్రటరీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ అకార్డింగ్ టు అన్ అఫీషియల్ ఆర్డర్ ఇష్యూడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి. సో ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి అడిషనల్ సెక్రటరీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్గా ఆయన అపాయింట్ అయ్యారనమాట. సో ఆయన పేరు సంజీవ్ నందన్ సహాయ్, హీఈస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. సో నెక్స్ట్ ఇమేజ్ చూస్తే, ఎస్ హీస్ నేమ్ ఈజ్ ఎంటి వాసుదేవన్ నేర్. ఎస్ సో ఓఎన్వి లిటరీ ప్రైజ్ ఫర్ ఎంటి వాసుదేవన్ నేర్. సో నోటెడ్ మలయాళం రైటర్ ఎంటి వాసుదేవన్ నేర్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద ఓఎన్వి లిటరీ ప్రైజ్. ద ప్రైజ్ క్యారీయింగ్ ఏ పర్స్ ఆఫ్ 3 lakhs అండ్ సిటిషన్ విల్ బి ప్రెజెంటెడ్ టు ద రైటర్ బై సీఎం పినరాయి విజయన్ అట్ ఏ ఫంక్షన్ హియర్ ఆన్ May 27 పోయిట్ ఓఎన్వి కురూప్స్ బర్త్ యానివర్సరీ. సో ఓఎన్వి కురూప్ బర్త్ యానివర్సరీ అది జరుపుకుంటున్న సమయంలో సో ఓఎన్వి లిటరీ ప్రైజ్ ప్రతి ఇయర్ ఇస్తూ వస్తున్నారు. సో అందులో భాగంగా ఈ ఇయర్కి సంబంధించి 3 lakhs వర్త్ కలిగిన ఆ ప్రైజ్ ఈసారి ఎంటి వాసుదేవన్ నాయర్ గారికి లభించిందనమాట. సో ఆయన ఫేమస్ మలయాళం రైటర్. సో దిస్ ఈజ్ ద సెకండ్ న్యూస్. అండ్ ద థర్డ్ న్యూస్ చూస్తే, ఎస్ సో ఇక్కడ చూస్తే గుజరాత్కి ఇక్కడ హర్యానా గవర్నమెంట్కి సంబంధించిన న్యూస్ ఇది. సో ఇదేంటి అంటే ఒక జైల్లో గోశాలలు నిర్మిస్తున్నప్పుడు ఆ ఓపెనింగ్ సెరమనీకి సంబంధించిన ఫోటో అనమాట. సో హర్యానా గవర్నమెంట్ టు సెటప్ గోశాలాస్ ఇన్ ఆల్ జైల్స్. సో ప్రతి జైల్లోనూ గోశాలలు ఏర్పాటు చేసే ఒక నూతన నిర్ణయాన్ని హర్యానా గవర్నమెంట్ తీసుకుంది. సో హర్యానా చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ ఆన్ థర్స్డే సెట్ దట్ ద స్టేట్ గవర్నమెంట్ వుడ్ సెటప్ గోశాలాస్ ఇన్ ఆల్ ప్రిజన్స్. హీ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఆన్ ద ఫస్ట్ గోశాల ఇన్ జైల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ కర్నల్. సో కర్నల్ స్టేట్లో ఫస్ట్ గోశాలని ఆయన ఏర్పాటు చేశారు. సో ద చీఫ్ మినిస్టర్ స్టేట్ ద స్ట్రే అనిమల్స్ వుడ్ బి ప్రొవైడెడ్ షెల్టర్స్ అండ్ ప్రిజనర్స్ వుడ్ ఏబుల్ టు అర్న్ పుణ్య మోరల్ డీడ్ బై గివింగ్ దేర్ సర్వీసెస్ ఇన్ దీస్ గోశాలాస్. సో ఆ జైళ్లలో ఉన్న గోశాలలో వాటికి సహాయాలు కానీ వాటికి సర్వీసెస్ ఇవ్వడం వల్ల వాళ్ళు కొంత మోరల్ డీడ్ అంటే పుణ్యం వాళ్ళకి వస్తే వెనకేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారనమాట. సో న్యూ స్టెప్ బై హర్యానా గవర్నమెంట్. సో నెక్స్ట్ ఇమేజ్ చూస్తే ఇస్ అబౌట్ ద ఫ్లిప్కార్ట్. సో ఫ్లిప్కార్ట్ బైస్ బ్యాక్ షేర్స్ వర్త్ $350 million. సో ఫ్లిప్కార్ట్ని యూకేకి సంబంధించిన ఒక కంపెనీ, ఒక యుఎస్ రిటైల్ జెయింట్ అనమాట. అదేంటి అంటే వాల్మార్ట్. సో వాల్మార్ట్ ఫ్లిప్కార్ట్ని కొనాలనే ఆలోచనలో ఉంది. సో ఇందులో భాగంగానే వాళ్ళు ఇన్వెస్టర్స్ నుంచి వాళ్ళకున్న షేర్స్ని వెనక్కి తీసుకుంటున్నారనమాట. సో ఆ షేర్స్ని వెనక్కి తీసుకునే పదమే బైబ్యాక్. సో అంటే వాళ్ళ షేర్స్ని వాళ్ళే వెనక్కు కొనుక్కుంటున్నారు. సో ఫ్లిప్కార్ట్ బైస్ బ్యాక్ షేర్స్ వర్త్ $350 million. సో ఫ్లిప్కార్ట్ హ్యాస్ కంక్లూడెడ్ అనదర్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ ఫ్రమ్ ఇన్వెస్టర్స్. సో అంటే వాళ్ళని ఫ్లిప్కార్ట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళ చేత వాళ్ళ షేర్స్ వాళ్ళే వెనక్కు కొనుక్కుంటున్నారు. సో కొనుక్కొని వాళ్ళ ఫ్లిప్కార్ట్ మొత్తం షేర్ని వాల్మార్ట్కు వాళ్ళు సేల్ చేయబోతున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి, ద బైబ్యాక్ అపియర్స్ టు బీ ప్రొసీజర్ ఏం డెట్ ఇక కన్వర్టింగ్ ఈ కామర్స్ ఫర్మ్ టు ఏ ప్రైవేట్ కంపెనీ అండర్ సింగపూర్ లా. సో సింగపూర్ లా ప్రకారం ఈ కామర్స్ ఫర్మ్ని ప్రైవేట్ కంపెనీగా మార్చే యోచనలో వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. సో బైబ్యాక్ ప్రొసీజర్ని కూడా సేమ్ ఆ సింగపూర్ లా ప్రకారమే వాళ్ళు చేశారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫ్లిప్కార్ట్ అండ్ ఫేమస్ ఈ కామర్స్ కంపెనీ ఇన్ ఇండియా. సో నెక్స్ట్
ఎస్, కృషి కళ్యాణ్ సెస్, దీనికి సంబంధించిన న్యూస్ చూస్తే నో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫర్ కృషి సెస్. సో ఇక్కడ ఏంటంటే కృషి సెస్ అంటే అంశ ఏంటి ఏంటంటే సెస్ అంటే ఏంటంటే ఒక సెగ్మెంట్కి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ ప్రజల నుంచి వసూలు చేసే ఒక ట్యాక్స్ లాంటిది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ సెస్ ఉంటుంది కదా, సో అంటే ఏంటంటే స్వచ్ఛ భారత్ పేరు మీద కొంత అమౌంట్ని వాళ్ళు కలెక్ట్ చేస్తారనమాట. ఆ ప్రజల ద్వారా కలెక్ట్ చేసిన అమౌంట్ని జస్ట్ స్వచ్ఛ భారత్ కోసమే వాళ్ళు యూజ్ చేయబోతున్నారు. సో ఇన్ ద సేమ్ వే కృషి కళ్యాణ్ సెస్ అంటే ఏంటంటే ఈ సెస్ మనము ఒక ట్యాక్స్ రూపంలో మన ఇండియన్ గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ సెస్ కేవలం అగ్రికల్చర్ కోసమే అండ్ ఫార్మర్స్ కోసమే వాళ్ళు యూజ్ చేస్తారనమాట. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ కృషి కళ్యాణ్ సెస్. సో దీంట్లో ఇంతవరకు ఉన్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇప్పుడు లేదనమాట. సో మహారాష్ట్ర అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ రీసెంట్లీ డిక్లేర్డ్ కృషి కళ్యాణ్ సెస్ కేకేసీ ఇన్ సర్వీస్ ట్యాక్స్ రిటర్న్ ఆఫ్ ఇన్పుట్ సర్వీసెస్ డిస్ట్రిబ్యూటర్ ISD ఇన్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అండర్ CGST విల్ నాట్ బీ అడ్మిషబుల్ యాజ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా దీన్ని ఎలిజిబుల్ కాదనమాట. సో కృషి కళ్యాణ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా ఇకపై ఉండట్లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ ద కృషి కళ్యాణ్ సెస్. సో నెక్స్ట్ ఈజ్ అబౌట్ ద విప్రో. సో విప్రో కన్జ్యూమర్ టు సెటప్ అ ప్లాంట్ ఇన్ చైనా. సో విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైట్నింగ్ ద యూనిట్ ఆఫ్ ఇండియాస్ థర్డ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్టర్ ప్లాన్స్ టు సెటప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఇన్ తెలంగాణ అండ్ అనదర్ వన్ ఇన్ గుజాంగ్ చైనా టు బీ ఆపరేషనల్ బై ఫైనాన్షియల్ ఇయర్ 2020. ద కంపెనీ హ్యాస్ క్లాక్డ్ $1 billion రెవెన్యూ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండెడ్ మార్చ్ 2018, విప్రో కన్స్యూమర్ సెడ్ ఇన్ ఏ స్టేట్మెంట్. సో వాళ్ళు రెండు ప్లాంట్స్ని మెయిన్గా వాళ్ళు సెటప్ చేయాలనుకుంటున్నారు. నెంబర్ వన్ ఈజ్ ఇన్ తెలంగాణ, నెంబర్ టూ ఈజ్ ఇన్ చైనా. సో అయితే వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న ఆపరేషన్ దాని ప్రకారము 2020 నుంచి ఈ రెండు కంపెనీస్ని ఈ రెండు ప్లాంట్స్ని స్టార్ట్ చేయాలనే యోచనలో ఉన్నారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద న్యూ ప్లాంట్ బై ద టెక్నికల్ జైంట్ అండ్ థర్డ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్టర్ విప్రో. సో నెక్స్ట్ మీరు చూస్తే ఎస్, దిస్ ఈజ్ అ న్యూ కార్ ఫ్రమ్ ద BMW కంపెనీ. సో BMW అన్వీల్స్ ఆల్ న్యూ మినీ కంట్రీ మ్యాన్ SUV. సో BMW వాళ్ళు ఒక కొత్త కార్ని లాంచ్ చేశారు. సో దాని పేరే మినీ కంట్రీ మ్యాన్ SUV అనమాట. సో ఇది ఇండియాలో లాంచ్ అయింది. ఇది మహీంద్రా వరల్డ్ సిటీ ప్లాంట్ వాళ్ళు లాంచ్ చేశారనమాట. దిస్ ఈజ్ ఎ సెకండ్ జనరేషన్ SUV. సో SUV ఆల్రెడీ ఫస్ట్ జనరేషన్ వాళ్ళు రిలీజ్ చేశారు. దిస్ ఈజ్ అడ్వాన్స్డ్ జనరేషన్ అనమాట, సెకండ్ జనరేషన్. ఇది పెట్రోల్లో కూడా అవైలబుల్లో వస్తుంది, డీజిల్లో కూడా అవైలబుల్ వస్తుంది అనమాట. సో దీని ప్రైస్ దాదాపు 34,90,000 నుంచి 41,40,000 వరకు దీని రేంజ్ ఉంటుందన్నమాట. సో ఇది ఆల్ మెట్రో సిటీస్లో అవైలబుల్లో ఉంటుందన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఈరోజు హెడ్లైన్స్ ఒకసారి మేము రివైజ్ చేసుకుంటే, సో ఢిల్లీ ఫైనాన్స్ సెక్రటరీ ఆయన ఆ పోస్ట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి అడిషనల్ సెక్రటరీగా ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారనమాట. సో నెక్స్ట్ చూస్తే ONV లిటరీ ప్రైజ్ అవార్డ్ని MT వాసుదేవన్ నేర్ గారు 2018 సంవత్సరానికి గాను ఆయన ఆ ప్రైజ్ని సొంతం చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ హర్యానా గవర్నమెంట్ ఒక న్యూ డెసిషన్ని తీసుకుంది. అదేంటి అంటే జైళ్లలో గోశాలని ఏర్పాటు చేయడం. అంటే వాళ్ళు వాటికి సేవ చేయడం వల్ల వాళ్ళు కొంత పుణ్యాన్ని వెనకేసుకోవాలనే యోచనలో వాళ్ళ గోశాలని స్టార్ట్ చేసినారు. సో దాది థర్డ్ న్యూస్. అండ్ ద ఫోర్త్ న్యూస్ చూస్తే ఫ్లిప్కార్ట్ వాల్మార్ట్కు తన షేర్ని ఇవ్వాల్సిన యోచనలో పడి వాళ్ళకున్న ఇన్వెస్టర్స్ నుంచి వాళ్ళ షేర్స్ని బైబ్యాక్, అంటే వాళ్ళ షేర్స్ని వాళ్ళే వెనక్కు తీసుకున్నారు. సో అదే ఫైబ్యాక్ అనమాట. సో అది వాళ్ళు కొనుక్కున్నారనమాట. నెక్స్ట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కృషి సెస్ మీద ఇక మీటి నుంచి ఉండదు. అది ఫిఫ్త్ హెడ్లైన్. సిక్స్త్ న్యూస్ చూస్తే విప్రో కన్స్యూమర్ వాళ్ళు చైనాలో న్యూ ప్లాంట్ని స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ వీటితో పాటు మన తెలంగాణలో కూడా ఒక న్యూ ప్లాంట్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఈ రెండు ప్లాంట్స్ 2020 కల్లా ఆపరేషనల్ అవుతాయి, అంటే స్టార్ట్ అవుతాయి. అంతవరకు కన్స్ట్రక్షన్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ BMW కి సంబంధించి సెకండ్ జనరేషన్ SUV స్టార్ట్ కాబోతోంది. అది ఆల్ మేజర్ సిటీస్ ఇండియాలో అది సేల్స్ స్టార్ట్ కాబోతున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద 7 హెడ్లైన్స్ ఆఫ్ 4th May 2018. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంటర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.